హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్వప్నాని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 6 నెలల గర్భవతులకి కడుపు గట్టిగా అవ్వడానికి కారణం ఏమిటి, అలాగే కడుపు నొప్పి రావడానికి గల కారణాలు ఏమిటి, ఈ వీడియోలో అవి తగ్గడానికి 6 నెలల గర్భవతులకి కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తున్నాను. వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ప్రెగ్నెన్సీలో ఈ 6వ నెల వెరీ ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ స్టేజ్ అనే చెప్పాలి. మీలో అలాగే బేబీలో చాలా మార్పులు కనిపిస్తాయి. 6వ నెల వచ్చేసరికి అరౌండ్గా 450 గ్రాములు ఉండి 550 గ్రాములు లేదా 600 గ్రాములు బేబీ డెవలప్మెంట్ ఉంటుంది. ఈ టైంలో మీకు స్కానింగ్లో తెలుస్తుంది ఫీటల్ వెయిట్ అని రాసి ఉంటారు. ఒక 6 నెలలకే బేబీ వెయిట్ అరౌండ్గా 500 గ్రాముల నుండి 600 గ్రాములు ఉంటే 7వ మంత్కి వచ్చేసరికి బేబీ వెయిట్ వచ్చి 1 కేజీ అంత ఉండాలి. 7వ మంత్కి 1 కేజీ ఉంది అంటే బేబీ బయట ప్రపంచంలోకి రావడానికి తనంతకు తానే ప్రిపేర్ అవుతుందనే అర్థము. మీరు వినే ఉంటారు 7వ మంత్లో కొంతమందికి ప్రీ మెచ్యూర్ బేబీ పుడుతుంది. అలా పుట్టినప్పుడు ఐసీయూలో పెట్టి కడుపులో ఇంకా ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో అన్ని రోజులు ఐసీయూలో పెట్టి ఫుల్ అయిన తర్వాత బేబీని చెక్ చేసి మీ చేతికి ఇస్తారు. సో మీరు ఆలోచించండి, లంగ్స్ కూడా డెవలప్ అయి ఉంటాయి ఆ స్టేజ్కి. అరౌండ్ 6 to 7 మంత్స్కి బాగా బేబీ గ్రోత్ అయి ఉంటుంది. ఈ 6th మంత్లో కడుపు నొప్పి రావడానికి, కడుపు టైట్గా ఉండడానికి గల కారణాలు ఏమిటి అంటే, బేబీ వచ్చి 400 నుండి 600 గ్రాములు ఉంటుంది ఈ 6th మంత్లో. సో మీ కడుపులో తిరగడానికి ఈజీగా స్పేస్ అనేది బేబీకి దొరుకుతుంది. అలాగే కిక్ చేస్తూ ఉంటుంది, ఆ సైడ్కి వెళ్ళడము ఈ సైడ్కి వెళ్ళడము ఈ విధమైన యాక్టివిటీస్ అన్నీ కడుపులో బేబీ చేస్తూ ఉంటుంది. పొజిషన్స్ చేంజ్ చేసుకోవడము, పల్టీలు కొట్టడము కిందకు పైకి. మీ కడుపు మీరు అబ్జర్వ్ చేశారంటే ఒకసారి బాగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కడుపులో బేబీ. ఈ టైంలో మీకు వచ్చి స్టమక్ పెయిన్ అంటే అబ్డామినల్ పెయిన్ రావడము, ఎక్కడంటే అక్కడ టైట్ అవ్వడము, టైట్గా పట్టుకోవడము, కడుపు మొత్తం టైట్ అయ్యి కడుపు షేప్ కూడా చేంజ్ అవుతుంది. బేబీ ఒక పక్కు ఉంటే మీ కడుపు ఇంకోవైపు ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్స్పీరియన్స్ చాలామంది చేసి ఉంటారు. దీనికి కారణం వచ్చి ఏమీ లేదండి, బేబీ గ్రోత్. ఈ 6th మంత్లో ఉమ్మన్ నీటిలో బేబీ ఫ్రీగా తిరగడము, పల్టీలు కొట్టడము, పొజిషన్స్ చేంజ్ చేసుకోవడము, అంటే బ్రీచ్ నుండి సఫాలిక్, సఫాలిక్ నుండి బ్రీచ్, రైట్ నుండి లెఫ్ట్, లెఫ్ట్ నుండి రైట్కి చేంజ్ అవుతూ ఉంటుంది. అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. బేబీ ఉన్న ప్లేస్లో గట్టిగా, బేబీ లేని ప్లేస్లో మెత్తగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఫుల్ కడుపంతా కూడా టైట్ అవుతుంది. ఇలా అయినప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అవ్వడము, ఊపిరి ఆడకపోవడము, నీళ్లు తాగాలి అనిపిస్తుంది, ఏమీ తినాలనిపించదు, జస్ట్ అలా రిలాక్స్ అయితే చాలు అనిపిస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ఈ టైం. ఇలా అయినప్పుడు గర్భవతులు ఏం చేయాలి అంటే, ఈ విధంగా కడుపు ఒకలాగా సైడ్కి రావడము, ఉబ్బుకొని ఉండడం అయినప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ భయపడకండి, జస్ట్ రిలాక్స్గా ఒక చోట కూర్చోండి. కడుపు పైన నిదానంగా స్మూత్గా అలా నిమ్మరండి. అలా రుద్దడం వల్ల ఏమవుతుందంటే బేబీ పొజిషన్ చేంజ్ చేసుకుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే బయట నుండే మనం బేబీకి ఓదార్స్తున్నట్టు. నెక్స్ట్ వచ్చి స్వీట్గా ఉన్న వాటర్ కానీ జ్యూస్ కానీ ఆ టైంలో తాగండి. పొమోగ్రనేట్ కానీ, విటమిన్స్ ఎక్కువగా ఉన్న జ్యూస్ కానీ, విటమిన్ సి ఇలా ఉన్న జ్యూసెస్ మీరు నిదానంగా కొద్ది కొద్దిగా సిప్ బై సిప్ తాగడం వల్ల లోపల ఉన్న బేబీకి చల్లగా ఫీల్ అవుతుంది. మీ డైజెస్టివ్ సిస్టమ్, బేబీ ఉండే ప్లేస్ ఒకే చోట ఉండడం వల్ల బేబీ కూల్గా ఫీల్ అవుతుంది. ఈ విధంగా చాలాసేపు ఇలా టైట్గా అవుతుంది, తిరగడానికి అవ్వడం లేదు, కూర్చోడానికి అవ్వడం లేదు అనే వాళ్ళకి ఇది ఒక మంచి టిప్. ఇలా చేసి చూడండి, కొన్ని క్షణాల్లోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఆ టైంలో మీరు ఏ పొజిషన్లో కూర్చోడానికో పడుకోవడానికి వీలవుతుందో అలాగే పడుకోండి, కూర్చోండి. తర్వాత ఇంకో టిప్ ఏంటంటే, ఆయిల్ కొబ్బరి నూనె కానీ ఆముదము లేదంటే రెండు మిక్స్ చేసి మసాజ్ చేయండి. కడుపు పైన నెమ్మదిగా స్మూత్గా మసాజ్ చేయండి, మీకు చాలా రిలాక్స్ అనిపిస్తుంది. ఇది ఒక టిప్పు. ఇంకొంతమందికి 4th మంత్లోనే ఒకే సైడ్లో నొప్పిగా ఉంది అంటుంటారు. అది ఎందుకు అంటే మీ కడుపు ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, ఆ టైంలో మజిల్స్ పెయిన్ వస్తుంది. కారణం బేబీ బెడ్ డెవలప్మెంట్, బేబీ గ్రోత్ బాగుండడం వల్ల అలా అవుతుంది. అలాగే స్ట్రెస్ మార్క్స్ వచ్చినప్పుడు కూడా పెయిన్ వస్తుంది, నవ్వలు రావడము, పెయిన్ రెండూ వస్తాయి ఆ టైంలో. ఈ 6th మంత్లో స్ట్రెస్ మార్క్స్, అబ్డామినల్ పెయిన్ మరియు బేబీ కిక్స్, లోపల బేబీ చేసే యాక్టివిటీస్ ఇవన్నీ ఈ 6th మంత్లోనే జరుగుతాయి.
అలాగే ఈ 6th మంత్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మీలో స్కిన్ వేరియేషన్ అనేది జరుగుతుంది. అలాగే కాళ్ళ నొప్పులు, కాళ్ళు ఊదడము, నీరు ఎక్కువగా బాడీలో చేరుతూ మీరు వెయిట్ కూడా పెరుగుతారు. ఎక్కువ మోతాదులో ఉన్న నీరు కాళ్ళలోకి వచ్చి చేరుతుంది. కాళ్ళలో నీరు చేరాయని భయపడాల్సిన అవసరం లేదు, అదంతా కదే తగ్గిపోతుంది. బీపీ ఎక్కువైతే కూడా కాళ్ళు ఊదడము, చేతులు, ఫేస్ ఊదడం జరుగుతుంది. బీపీ కూడా కంట్రోల్లో ఉండాలి. ఈ 6th మంత్లో బేబీ యొక్క శరీర కండరాలు డెవలప్ అవుతాయి. బేబీ కదలికలు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఈ నెలలో మీ బేబీ బంప్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. బేబీ గోర్లు పెరుగుతూ ఉంటాయి, చెవులు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి బిడ్డతో మాట్లాడడం ప్రారంభించడానికి ఈ నెల మంచి సమయం అనేది చెప్పాలి. ఈ 6 నెలల్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఏమేమి చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఆయిల్ బాత్ చేయండి, రెస్ట్ తీసుకోండి, కడుపు టైట్గా ఉన్నప్పుడు వర్క్ చేయకండి, ఆ టైంలో ట్రావెల్ కూడా చేయకండి, నీరు తాగండి, ఫుడ్ బాగా తీసుకోండి, బీపీ హై ఉందా లో ఉందా చెక్ చేసుకోండి, దానికి తగ్గట్టు ఫుడ్ తీసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళు జ్యూస్లో ఎక్కువగా షుగర్ వేసుకొని తాగకూడదు. ఈ అబ్డామినల్ పెయిన్స్కి అలాగే కడుపు టైట్గా ఉండడానికి ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇదంతా నార్మల్, సహజంగానే జరుగుతాయి ప్రెగ్నెన్సీ టైంలో. జస్ట్ ఈ టిప్స్ ఫాలో చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, లైట్గా వాకింగ్ చేయండి. లేదు మా వల్ల అవ్వడం లేదు, ఎక్కువగా నొప్పిగా ఉందంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. టేక్ కేర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బీ హ్యాపీ, కీప్ స్మైల్. ఇంకో వీడియోతో మళ్ళీ.